డాక్టర్ డాక్టర్ మా పిల్లగానికి ఊపిరి ఆడతలేదు జర చూడవా అని దావఖానకు తీసుకెళ్ళి నువ్వు డాడీ డాక్టర్ మొత్తం పరీక్ష చేసి ఏం పర్లేదు లాక్ డౌన్ అయితేసేదాకా ఇట్లానే ఉంటది అటెన్క అదే తగ్గిపోతది అని అన్నాడంట ఇంతకు ఏమైంది డాక్టర్ నన్ను అడిగితే మీ ఏరియాలో గాలి మంచిగైంది మీ పిల్లగానికి వర్తలేదు ఇన్ని రోజులు గలీజ్ గాలి ఉండే కదా అని అన్నాడంట సోషల్ మీడియాలో ఈ జోక్ చక్కర్లు కొడుతున్నదిలా జరంత వాజీవే అనిపిస్తున్నది పట్నం పదారేనలేనుకపోయింది ఎన్నలనుకుంటుండ్రు గాలి కాలుష్యంలా లాక్డౌన్ పుణ్యాన మంచి గాలి పీల్చుకునే రోజులు వచ్చినాయి ఆ తారణం గురించి బగ్గ తెలిసిన వాళ్ళు చెప్తున్న మాట ఇది 50% పైనే తగ్గింది రోడ్ల మీద కావొచ్చు కూడా నెల రోజుల సంది బండ్లు ఉరుకులు లేదు కంపెనీలు నడుసులు లేదు బిల్డింగులు కట్టులు లేదు ఇదే ఉంది అడ్డమైన పొగ దుమ్ము తగ్గింది గాలి మంచిగైంది నడుమిట్లా అనలు పడ్డాయి కాబట్టి ఇంకింత మేలైందట మన తన్నే కాదుల్లో ఉత్తర భారతంలో సుత 20 ఏళ్ల కిందట ఎంత మంచి గాలి ఉండెనో ఇప్పుడు గట్లుందట మునుపు గంగానదిలా ముక్కు మూసుకొని మునిగేటోళ్ళం ఇప్పుడు ఈ నీళ్లను తాగొచ్చునట కూడా చుట్టుముట్టు కంపెనీలు బందై గలీజ్ నీళ్లు నదిలో కలుస్తలేవు అన్నట్టు గవాన్నేమో గాని మన హైదరాబాద్ లో గాలి గంత మంచిగైందిలే అని మురుస్తుండ్రులే వైరస్ వచ్చి లాక్డౌన్ పెట్టించి గాలిని శుద్ధి చేసింది గాని ఇంట్లో మనం చేసింది ఏం లేదు లేకుంటే నెల రోజుల్లో ఇంకింత నాశనం చేస్తుల్లమే రేపు లాక్డౌన్ ఎత్తేసినాక మళ్ళా రుయ్యి రుయ్యి బండ్లు తిరిగి బుర్ర బుర్ర కంపెనీలు నడిపి షెట్లను నరికి గుట్టలు పొతం పెడితే ఈ 30 రోజుల్లో గాలి ఎంత మంచిగైందో దానికి 10 వాళ్ళు 10 రోజుల్లోనే ఖరాబ్ అవుతుంది అంత మన చేతుల పనే గాలి గలీజ్ అయినప్పుడల్లా బయట దేశంకెళ్లి వైరస్ వచ్చి లాక్డౌన్ పెట్టాలనే ఆలోచన చేయకుండా మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలన్నట్టు